अंदर की नमस्ते एट्लुन्नारु अंदर मंची उन्नारा मेमैते चाला बागुंदैते मेमु मा फ्रेंड वाळ्ळ इंटिकि वेल्तुन्नामु एंदुकंटे वेजिटेबल हार्वेस्टिंग कोसम इंडियालोने कादु इक्कड कूडा वेस्टर्न आस्ट्रेलियालो कूडा वेजिटेबल्स पंडिंचे वाळ्ळु उन्नारु इंट्लो एला ग्रो चेसुकुन्नारु इप्पुडु वेळ्ळि चूद्दामु अलागे मा इंटिकि सरिपड वेजिटेबल्स कूडा मेमु वाळ्ळ इंटि दग्गर नुंडि तीसुकोच्चुकुंटामु ఏమేం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేయొచ్చో ఏమేం ఉన్నాయో మీకు కూడా చూపిస్తాము అందరూ చూడండి ఇప్పుడైతే మా ఇంటి నుండి బయలుదేరాము మా ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక 15 టు 20 మినిట్స్ పడుతది ఇక్కడ ఇల్లుకు ఇల్లుకు దూరం ఎంత లేదన్నా కూడా హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా ట్రావెల్ చేయాలి ఎట్టు పోవాలన్న ట్రాఫిక్ లో కార్ వేసుకొని కంపల్సరీ ఇక్కడ కార్ ఉండాల్సిందే కార్లోనే ట్రావెల్ చేయాలి బస్సుకు పోవాలి రావాలి అంటే చాలా కష్టము మాకు దగ్గర అంటూ ఏమీ ఉండవు ఏది కావాలన్నా దూరం వెళ్ళి తీసుకోవాల్సిందే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు మనం 20 మినిట్స్ ట్రావెల్ చేసి వెళ్ళాల్సిందే సౌమ్య హాయ్ చెప్పు సౌమ్య హాయ్ ఇది మా చిన్నది బేబీ సీట్ లో కూర్చుంది ఇది మా పెద్దది హాయ్ చెప్పు ప్రాబ్లీ फ्रेंड वाल लोपड़ी एमेम कुरगायलुन्नायो चूद्दाम रही सोरकायलु एंत बागा कासिनायो इन्नी सोरकायलु असलु इंडियालो कूडा चूसुंडरु इक्कड मात्रं वेस्टर्न आस्ट्रेलियालो मा फ्रेंड वाळ्ळु इन्नी कायलु मीरे चूडंडि मीरे आश्चर्यपोतारु ई कायलु चूसिर्रंट असलु इक्कडैते बीरकायलु चूसारा वाव అమేజింగ్ కదా ఎన్ని బీరకాయలు ఉన్నాయో అసలు ఇదిగో ఇంత పెద్ద బీరపాదు ఈ బీరపాదుకు బోలెడు అన్ని బీరకాయలు కాసాయి ఈ బీరకాయలు అసలు చాలా బాగా టేస్ట్ ఉంటది కూర కూడా నేను చాలా సార్లు వండుకున్నాము ఇదంతా దొండ చెట్టు ఎంత పెద్దగా అయ్యిందంటే అసలు ఎవరైనా ఇంత పెద్ద చెట్లని మెయింటైన్ చేయగలరు అంటే అసలు ఆశ్చర్యం రండి రండి చూడండి ఎన్ని సోరకాయలు ఇన్ని సోరకాయలు అసలు మీరు ఎప్పుడైనా చూసారా చూడండి ఎంత పెద్ద పెద్ద సోరకాయలు అసలు ఒక్కొక్క సోరకాయ చూస్తుంటే వామ్మో ఈ అసలు సోరకాయలు ఇక్కడ ఇక్కడ కూడా ఇన్ని సోరకాయలు ఉంటాయని నేనే ఆశ్చర్యపోయినా ఇంకా చూడండి ఇదేంటో గుర్తుపట్టారా ఇది తోటకూర మన ఇండియాలో వేరేలాగా ఉంటది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది రెడ్ తోటకూర వండుకుంటే చాలా బాగుంటది సేమ్ టేస్ట్ ఉంటది ఇది కూడా నమ్మలేరు ఎవ్వలు ఇండియాలోనే పచ్చిమిరపకాయలు అనుకుంటే ఆస్ట్రేలియాలో అది కూడా చాలా ఎండగా ఉన్న టైం లో కూడా ఇన్ని పచ్చిమిరపకాయలు అసలు ఒక్కొక్క చెట్టుకి ఎంత లేదన్నా కూడా ఒక కేజీ పచ్చిమిర్చి వెళ్తాయడా బజ్జీలకి కూడా చాలా బాగుంటాయి అసలు ఒక్కో చెట్టుకి చాలా అంటే చాలా గుత్తులు గుత్తులు కాయలు కాసాయి అసలు చూసారు కదా దొండకాయలు సోరకాయలు బీరకాయలు వావ్ అసలు చెప్పలేనన్ని కూరగాయలు చాలా అంటే చాలా కూరగాయలు ఉన్నాయి ఇంకొకటి చూపిస్తారండి టట్టడాయ్ చూడండి అసలు ఎవరైనా అసలు నమ్మగలుగుతారా ఇన్ని మ్యాంగోస్ ఇంత చెట్టుకి చెట్టు చాలా చిన్నగా ఉంది కానీ మ్యాంగో చూసారా ఒక్కొక్క మ్యాంగో వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఎంత బాగా ఉన్నాయో మామిడికాయలను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే ఈ మామిడికాయల కోసం అయినా కూడా ఇట్లా మెయింటైన్ చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు కానీ ఈ అన్నయ్య మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తాడు ఇన్ని వెజిటేబుల్స్ ఇంత పెద్ద మామిడి చెట్టు ఇదిగో కర్రీ కరివేపాకు చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి కరివేపాకు చెట్టు చాలా బాగుంటది స్మెల్ కూడా చాలా బాగుంది స్మెల్ కూడా రండి ఇంకో వెరైటీ చూపిస్తాం చూడండి వావ్ చూసారా ఎన్ని గ్రేప్స్ ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వెజిటేబుల్స్ అయిపోగానే మళ్ళీ గ్రో చేయడానికి రెడీగా సీడ్స్ ఆల్రెడీ మొలకలు వచ్చేసినాయి ఇదిగో ఈ సోరకాయ తోటి స్టార్ట్ చేద్దాము
కిందకి పోయి చాకాయలో అలా ఒకటి మీదకు ఎలా చేస్తారో చేలా ఇదిగో ఫ్రెండ్స్ ఈ సోరకాయలు అయితే మేమే తీసుకెళ్తాము మాకు ఎవ్రీ వీక్ సోరకాయలు బీరకాయలు దొండకాయలు అన్ని వెజిటబుల్స్ ఇక్కడ నుండే వస్తాయి మేము ఇవే వండుకుంటున్నాం ప్రస్తుతానికి కూరగాయలు అయిపోయి అన్ని రోజులు ఇక్కడ నుండే వస్తాయి మాకు ఇంకా నెక్స్ట్ బీరకాయలు కూడా తెంపుకుందాం ఇంకా లాతగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా బీరకాయలు నా చిన్న కూతురు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తను కూడా తెంపుతుందంట కూరగాయలు ఓకే దొండకాయలు కూడా కొన్ని తెంపుదాము అసలు ఇవి కనబడట్లేదు కానీ చాలా దొండకాయలు ఉన్నాయి చిన్నగా మరీ ఎక్కువ అవసరం జస్ట్ కొంచెం సరిపోతుంది మిర్చి కూడా దింపుదాము మనకి ఎన్ని కావాలో అంత మట్టుకే దింపుకుందాం ఎక్కువ దింపుకోవద్దు నా కూడా అవి వేస్ట్ అయిపోతాయి మనకి ఎన్ని కావాలో అన్ని దింపుకుంటే సరిపోతుంది అసలు ఎన్ని పచ్చిమిర్చి ఒకసారి మీరు చెట్టును చూస్తే మీరే వావ్ అంటారు ఇన్ని పచ్చిమిరపకాయలను చూస్తే నేనే అసలు ఆశ్చర్యమైనా ఇట్లా అనాలి సరిపోతాయి సో ఇదిగో చిల్లీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కొన్ని గ్రేప్స్ కూడా కట్ చేసుకుందాం మనం ఇగో బోనట్ గ్రేప్స్ ఉన్నాయి ఎన్ని గ్రేప్స్ మన ఇంట్లో వండించుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా లాస్ట్ మనం మ్యాంగో పప్పు చేసుకోవడానికి మ్యాంగో కూడా కట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంటికి సరేనా చూడండి ఫ్రెష్ మ్యాంగో మనం మామిడికాయ పప్పు చేసుకో పప్పు చేసుకునేది ఆ పప్పు చేసేది కూడా వీడియో పెడతాను వెజిటేబుల్స్ వచ్చినాయో వచ్చి ఒక 15 మినిట్స్లో ఇన్ని కూరగాయలు పట్టుకొని వెళ్ళిపోతున్నాను ఇదిగో ఇన్ని సోరకాయలు ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయి చూడండి దొండకాయలు గ్రేప్స్ ఫ్రెష్గా ఇదిగో ఫ్రెష్ బీరకాయ ఇక్కడ బీరకాయ సోరకాయలు మెయిన్ పచ్చిమిర్చి ఉన్న దొండకాయ అస్సలు దొరకవు మేము ఎప్పుడు ఫ్రోజనే వాడతాము వీళ్ళింట్లో మాత్రం ఫ్రెష్ పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ దొండకాయ వీటితోటి ఫ్రెష్ ఫ్రెష్గా మిరపకాయ బజ్జి కూడా చేసుకొని తినేద్దాం ఓకేనా ఇవి ఇంటికి పోయినాక మళ్ళీ వీటిని వీడియో తీసి చూపిద్దాం ఇదిగోండి మేము తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఏవైతే నేను హార్వెస్ట్ చేసినో అవన్నీ మేమే తీసుకొచ్చుకున్నాము ఇదిగో సోరకాయ ఎన్ని పచ్చిమిర్చో చూడండి బోలెడు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు మ్యాంగో ఇదిగో బీరకాయలు ఇదిగో దొండకాయలు చూసారా వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్వెస్ట్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఒక ఇంట్లో ఇన్ని కూరగాయలు పండించడం అంటే మాటలు కాదు ఇండియాలో అంటే అది వేరు ఇక్కడ కొంచెం కష్టం కానీ అయినా ఇన్ని వెరైటీస్ దొరికినాయంటే చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అందరికీ